గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంబీబీఎస్ చదవాలనేది మీ అంబిషనా? అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఎస్వైఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వాని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. ఒకప్పుడు మనం ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మనం ఒకవేళ మన స్టేట్లో సీట్ రాకపోతే పక్క స్టేట్స్లో చేసేవాళ్ళం, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, తమిళనాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే వేరే కంట్రీస్లో చేసుకోవచ్చు, లైక్ చైనా, రష్యా, ఫిలిపీన్స్ అలాంటివి. సో మీ కన్సల్టెన్సీ ఏ కంట్రీ డీల్ చేస్తుంది? మీది ఎస్వైఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండి. మాది అర్మేనియా డీల్ చేస్తుంది. అర్మేనియాలో ఎర్వన్స్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అర్మేనియా అండి. ఇది 95 ఇయర్స్ అయింది ఎస్టాబ్లిష్ చేసి. ఇది ఓన్లీ ఎంసీఏ రికగ్నైజ్డ్ కాలేజ్ ఇన్ అర్మేనియా అండి. ఇది మనకి అర్మేనియా గవర్నమెంట్ రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్. సో మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగా ఫ్రాడ్స్ అలాంటివి ఏమి ఉండవండి, డైరెక్ట్ త్రూ గవర్నమెంట్. కాబట్టి ఇట్స్ సేఫ్ అండ్ సెక్యూర్ యూనివర్సిటీ అండి. ఓకే. సో అర్మేనియా అనేది యూరోప్లో ఉంది. సో అర్మేనియా ప్లేస్ గురించి చెప్పండి, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, అంటే మన స్టూడెంట్స్కి, అంటే మన ఇండియన్ క్లైమేట్ లానే ఉంటుందా, మనం అక్కడ అడాప్ట్ చేసుకోవచ్చు అంటారా? ఆబ్వియస్లీ అండి, ఒక మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా క్లైమేట్ చేంజెస్ ఉంటాయండి. మనకు కంపేర్ చేస్తే యాక్చువల్గా ఇప్పుడు వెదర్ టెంపరేచర్స్ తీసుకుంటే మనకి 28 to 30 యావరేజ్గా ఉంటుందండి. అండ్ సమ్మర్లో 30-32 మ్యాక్సిమం వెళ్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 మంత్స్ మాత్రం కొంచెం కోల్డ్ ఉంటుంది, బట్ వాన ఉంటుంది, నో ప్రాబ్లం. కరెంట్ కండిషన్స్ వల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే. సో అక్కడ అర్మేనియాలో ఏ యూనివర్సిటీ డీల్ చేస్తారు, అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా, ప్లస్ మన కంట్రీ నార్మ్స్ ప్రకారం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏ లిస్టెడ్ యూనివర్సిటీ అది? యా అండి, యూనివర్సిటీ నేమ్ వచ్చి ఎర్వన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండి. ఇది ఎంసీఏ లిస్టెడ్ ఉంది. మనకి ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అర్మేనియన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇది 1919లో ఎస్టాబ్లిష్ చేసింది. ఆల్మోస్ట్ 95 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేస్తారు ఇప్పుడు. అండ్ ఇది దీంట్లో ఫీ వచ్చేసి కంపారిటివ్లీ అదర్ యూరోప్ కంట్రీస్ కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి ఫీ. మనకి అరౌండ్ మనకి అంటే ఫస్ట్ 6 ఇయర్స్ ఎండీ కోర్స్ అండి. ఇది 6 ఇయర్స్ ఎండీ కోర్స్లో మనకి ఫస్ట్ 3 ఇయర్స్ ఒక ఫీ ఉంటుంది, తర్వాత 3 ఇయర్స్ ఒక ఫీ ఉంటుంది. ఫస్ట్ 3 ఇయర్స్ వచ్చేసి మనకి $5,000 ఉంటుంది, తర్వాత $4,500 ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. హాస్టల్ యూనివర్సిటీ హాస్టల్ ఉంది, యూనివర్సిటీకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు యూనివర్సిటీ హాస్టల్లో. ప్రైవేట్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ ఫుడ్ కానీ అలా ఏమి ఉండదు. యూనివర్సిటీలో మాక్సిమం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఓకే. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిగ్రీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్లో బీఎస్, తర్వాత ఎండీ. సో ఇందాక మీరు చెప్పారు ఎండీ అనేసి. సో ఎలా ఉంటుంది అక్కడ కోర్స్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ స్టడీ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మనం ఫిలిపీన్స్ తీసుకుంటాండి. ఫిలిపీన్స్లో మనకు డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బీఎస్ కోర్స్ చేయాలి, అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ లాగా 2 ఇయర్స్ 1.5 ఇయర్ చేయాలి. దాని తర్వాత ఎన్మ్యాట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. ఎన్మ్యాట్లో క్వాలిఫై అయితేనే మనకి ఎంబీబీఎస్ చేయాలనుకుంటుంది. అది ఎంబీబీఎస్ ఎన్మ్యాట్ ఒకటేసారి క్వాలిఫై కావచ్చు, లేదంటే మళ్ళీ సెకండ్ టైం క్వాలిఫై కావచ్చు. సో అక్కడ మన టైం వేస్ట్ ప్లస్ మనీ వేస్ట్ అవుతుంది. ఇక్కడ అలా కాదండి. అర్మేనియాలో మనకి ఎర్వన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైఎస్ఎంఏ అంటారు. సో వైఎస్ఎంఏలో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుందండి. డైరెక్ట్ ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి, 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. మనకి ఇది ఎండీఆర్ సర్టిఫై చేస్తారండి. ఎంబీబీఎస్ అని కాదు, డైరెక్ట్లీ ఎండీ అని వచ్చేస్తుంది. డాక్టర్ ఇన్ మెడిసిన్ సర్టిఫైడ్ యాజ్ ఫిజిషియన్. ఓకే. సో ఒకవేళ అక్కడే మనం పీజీ చేసుకోవాలనుకుంటే మనకి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్లో ఓన్లీ మన అక్కడ ఎంబీబీఎస్ చేసేసిన తర్వాత మన కంట్రీకి వచ్చి పీజీ చేసుకోవాలి, కానీ అక్కడ డైరెక్ట్గా పీజీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యా డెఫినెట్గా అండి. మనకి ఇప్పుడు వైఎస్ఎంఏలో మనం అక్కడ ఎండీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం పీజీ కంటిన్యూ చేయొచ్చు అండి. అండ్ వైఎస్ఎంఏలో చదివిన స్టూడెంట్స్ అని కాకుండా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పీజీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసి అక్కడ పీజీ చేసిన వాళ్ళకి మళ్ళీ వచ్చిన తర్వాత ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉండదండి. సో పీజీ చేసిన వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఎంసీఏ ఎగ్జామ్ రాయన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు అంటారు. సో ఒకవేళ యూరోప్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత, ఎండీ చేసిన తర్వాత ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు, యూఎస్ ఎంఎల్ఏ ఎగ్జామ్ రాయొచ్చు అంటారా? వేరే కంట్రీస్లో కూడా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు అంటారు? డెఫినెట్గా అంట, మీరు ఏ కంట్రీలో అన్నా వెళ్ళి పీజీ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. యాక్చువల్లీ కంపారిటివ్లీ ద రిలేషన్స్ బిట్వీన్ అర్మేనియా అండ్ యూఎస్ఆర్ వెరీ గుడ్ అండి. సో మనకి యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ ఎలిజిబుల్ అండి, వీ కెన్ రైట్ అండి. మీకు ఎండీ అయినా తర్వాత మనకు వీసా అప్రూవ్, అమెరికన్ వీసా అప్లై చేస్తే డెఫినెట్గా వీసా అప్రూవ్ అవుతుందండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత యూఎస్ఎంఏ రాసుకోవచ్చు. ఓకే. సో అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటాయి, అలాగనే ఫుడ్, మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువ స్పైసీ ఫుడ్ నచ్చుతుంది, సో మనకు తగ్గట్టుగా మన స్టూడెంట్స్కి తగ్గట్టుగా అక్కడ ఫుడ్ దొరుకుతుందా, హాస్టల్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి చెప్పండి. హాస్టల్ సేఫ్టీ ఉంటుందండి డెఫినెట్గా. ఇది ప్రైవేట్ హాస్టల్ కాదండి, వైఎస్ఎంయూ యూనివర్సిటీ వాళ్ళదే హాస్టల్ ఉంటుంది. మనకి హాస్టల్లో క్లైమాటిక్ కండిషన్కి తగినట్టు ఎయిర్ కండిషనర్ ఉంటుంది, ప్లస్ మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి బేర్ చేయడానికి హీటర్స్ ఉంటాయండి.
మనకు మనకి ఎయిర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ హీటర్స్ కూడా ఉంటాయి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుందో, ఢిల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంటే తక్కువ ఉంటుంది మనకి అక్కడ. అండ్ మన ఫుడ్ అంటారా, ఫుడ్ మనకి మన కిచెన్ ప్రొవైడ్ చేస్తారండి, వెదర్ వీ కెన్ కుక్, ఇఫ్ నాట్ యూనివర్సిటీ పక్కనే మనకి ఇండియన్ మెసెస్ ఉన్నాయండి, వీ కెన్ ట్యాప్ విత్ దెమ్. సో మనకి అక్కడ అరౌండ్ 5,000-4,000 రూపీస్లో మనకి మంత్లీ అవుతున్నాయి. వాళ్ళు డైరెక్ట్ తెచ్చేసి మనకి హాస్టల్లో సప్లై చేస్తారు, ఎందుకంటే ఇది మన ఇండియన్ రిలేటెడ్ కంట్రీ కాదు, ఏషియన్ కంట్రీ కాదు. సో వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సో మన ఇండియన్ కిచెన్స్ కానీ అక్కడ ఉండవు, బట్ మన కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. మనకు మన థింగ్స్ అక్కడనే అక్కడ దొరుకుతాయి. మనం ఇఫ్ ఇట్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే కుక్ చేసుకోవాలంటే మనం కుక్ చేసుకోవచ్చు. ఓకే, సో అమ్మాయిలకు ఏ విధంగా సేఫ్టీగా ఉంటుంది? జనరల్గా లోకల్ ఉన్న కాలేజెస్ అయితే వెళ్ళి చూసుకొని రావచ్చు పేరెంట్స్, కానీ అది వేరే కంట్రీలో కాలేజ్ ఉంది కాబట్టి వెళ్ళి చూడలేము యూనివర్సిటీని. సో సేఫ్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది? మనం అర్మేనియన్ కన్సిడర్ చేసుకుంటామంటే క్రైమ్ రేట్ అంటే చాలా తక్కువ అండి మనకి, అరౌండ్ మనకి 2-3% ఉంటుంది. దాంట్లో అది కూడా సమ్ ఫోర్జరీ సైడ్ అట్ సైడ్ అట్లాంటి క్రైమ్ ఉంటుంది, కానీ ఇలాంటి మనకి హరాస్మెంట్ ఇలాంటి క్రైమ్స్ అస్సలు ఉండవండి. జీరో క్రైమ్ రేట్ కంపేర్ చేసుకుంటే యాక్చువల్గా. అండ్ హాస్టల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఉంటుందండి, సపరేట్ హాస్టల్ కానీ సపరేట్ రూమ్స్ కానీ అండ్ సపరేట్ ఉంటుంది. అండ్ మనం అర్మేనియాలో చూస్తామండి పాపులేషన్లో మనకి లేడీస్ గర్ల్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి అక్కడ. ఇప్పుడు 4 కంపేర్డ్ టు 10 గర్ల్స్ ఉన్నారు అనుకోండి, 5-6 బాయ్స్ ఉంటారంట అంతే. సో ఇట్స్ నార్మల్లీ గర్ల్స్ పాపులేషన్ కట్ అండి. సో ఉమెన్ డామినేటెడ్ ఉమెన్ డామినేటెడ్ ఓకే ఓకే. సో వెదర్, ఫుడ్, మిగతా అవన్నీ పక్కన పెడితే, ఫీ స్ట్రక్చర్ అవన్నీ పక్కన పెడితే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, మన పిల్లలు అక్కడికి చదువుకుంటున్నారు, తర్వాత డిగ్రీ వ్యాలిడిటీ ఉంటుందా లేదా అనేసి ఆలోచించాలి. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లో మ్యాక్సిమం ఎడ్యుకేషన్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఎందుకంటే కంపారిటివ్లీ అక్కడ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ మనకి ఫారెన్ స్టూడెంట్స్నే గ్రాప్ చేయాలని డిజైన్ చేస్తారన్నాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్టాండర్డ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఎంఈలో ఆల్మోస్ట్ 481 పిహెచ్డీ డిగ్రీ హోల్డర్స్ ఫ్యాకల్టీ ఉందండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో. అండ్ ఇది ఓన్లీ గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం అందరు గవర్నమెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ వాళ్ళ ఫ్యాకల్టీ ఉంటుందండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మంత్ వెళ్ళిపోయారా, జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ మంచి ఫ్యాకల్టీ పెట్టి సెకండ్ ఇయర్ తీసేయడం అలా ఉండదు. సో 6 ఇయర్స్ వాళ్ళు పర్మనెంట్ ఫ్యాకల్టీ అక్కడనే ఉంటారండి. ఓకే, సో వేరే కంట్రీస్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి, రష్యన్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంపల్సరీగా చైనీస్ నేర్చుకోవాలి లేదంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మన యూరోప్ కంట్రీ అర్మేనియా అంటున్నారు, యూరోప్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, జర్మన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా వెళ్ళి ఏమైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటారా, లేకుంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందా? యాక్చువల్ అండి అర్మేనియాకి లోకల్ లాంగ్వేజ్ ఉందండి, అర్మేనియన్ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మన ఎంబీబీఎస్ మన ఎండీ డిగ్రీ మొత్తం మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనకి ఎక్కడ మనం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ మనం వెళ్ళిన ఒక 6 మంత్స్లో మీకు అక్కడ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మనకు ఆబ్వియస్లీ లాంగ్వేజ్ వస్తుంది. సపరేట్గా మీరు వెళ్ళి కోర్స్ చేసుకొని డిజైన్ కోర్సు చదువుకొని మళ్ళీ ట్యూషన్స్ అవసరం లేదండి. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీరు లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి అక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అయితే వచ్చేస్తుందండి. ప్రాక్టీస్ చేస్తే ఈ లోకల్ పీపులే పేషెంట్స్గా వస్తారు కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. వన్ ఫస్ట్ 3 ఇయర్స్లో మనకు ఆబ్వియస్లీ డైరెక్ట్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వం. సో అప్పుడు మనకు అంత అవసరం లేదు, 3 ఇయర్స్లో కాబట్టి మనకు డెఫినెట్గా లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అంటే ఆ ప్లేస్లో ఉన్నప్పుడు కంపల్సరీగా వచ్చేస్తుంది. ఓకే, సో మెడిసిన్ కోర్స్లో అనాటమీ క్లాస్ అనేది, అనాటమీ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్మేనియాలో మీరు చెప్పే యూనివర్సిటీలో ఎలా ఏ విధంగా టీచ్ చేస్తారు, ప్లస్ క్లినికల్స్ ప్రాక్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్? సో ఏ విధంగా ఉంటుంది అనాటమీ అనేది? ఇప్పుడు నేపాల్లో కానీ చైనాలో కానీ అండి ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ నుంచి కాదు సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అలా కాదండి, మన అర్మేనియాలో ఫస్ట్ ఇయర్ నుంచి మనకు అనాటమీ క్లాసెస్ ఉంటుంది. ఎలాబొరేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, ఏదో చెప్పేమో అన్నట్టు ఉండదు. అలా హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్లో ఎలాబొరేటెడ్ సబ్జెక్ట్స్తో లైవ్ ఎక్స్పీరియన్సెస్తో ఉంటాయండి. అండ్ మనకి యూనివర్సిటీకి రిలేటెడ్ ఆల్మోస్ట్ 5-6 హాస్పిటల్స్ ఉన్నాయండి, మన ప్రాక్టీస్ కానీ క్లినికల్ రీసెర్చ్ కానీ మొత్తం దానిలోనే ఉంటుంది. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం జనరల్గా ఐఎల్టీఎస్ అలాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాము. సో ఈ యూరోప్ కంట్రీకి వెళ్ళడానికి కూడా ఐఎల్టీఎస్ క్వాలిఫై అవ్వాలంటారా, లేదంటే ఒకవేళ లేకపోయినా పర్వాలేదు అంటారా, ఇంటర్మీడియట్లో ఎంత పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఉండాలంటారు? ఇక్కడికి మనకి అర్మేనియా కంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవసరం లేదండి, ఐఎల్స్ కానీ జిఆర్ఏ ఏది అవసరం లేదు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే మనకి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్
ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం 50% ఉండాలండి. అండ్ ఇది మనం దీనికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా 50% ఈజ్ ఓకే, కానీ మన కాంపిటీషన్ ఉంటుంది, మనకి స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి మినిమం 75% ఉంటే సీట్ గ్యారంటీ ఉంది. సో మెరిట్ స్టూడెంట్స్కి ఏదేమన్నా స్కాలర్షిప్స్ లాంటివి ఏమన్నా ఇస్తారా, అసలు ఏ విధంగా ఉంటుంది? లేదండి, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎవరికి స్కాలర్షిప్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తుంటారు మనకి స్కాలర్షిప్స్ వస్తున్నాయని అదనని. యాక్చువల్గా దాంట్లో ఏం చేస్తారంటే ఫీ ఏదైనా ఉందో ఫీ హై లెవెల్ చెప్ కొంచెం ఎక్కువ చెప్తారు. 5 lakhs ఉంటే 10 lakhs చెప్పేసి అది 5 lakhs మేము స్కాలర్షిప్ ఇచ్చామని చెప్తారు. అలా ఉండదండి, మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అక్కడ వచ్చి జాబ్ చేసుకోవడానికి ఉండదు, ప్లస్ మనకి స్కాలర్షిప్ రావు. వాట్ ఎవర్ ఉంటుంది, మనం ఇక్కడ ఉంటే ఇప్పుడు స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ఎంప్లాయ్డ్ ఉంటేనంటే లోన్ అప్లై చేయొచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయొచ్చు, ఆ లోన్స్ అనేది ఇచ్చేస్తాం. సో ఇది 6 ఇయర్స్ ఆఫ్ స్టడీ అని చెప్తున్నారు, సో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మన 6 ఇయర్స్ స్టడీ అండి, ఇది 6 ఇయర్ ఎండీ ప్రోగ్రామ్ అంటారు. 6 ఇయర్ ఎండీ ప్రోగ్రామ్లో మనకు ఫస్ట్ 3 ఇయర్స్ $5,000 ఉంటుంది, అరౌండ్ మనకి 3.4 lakhs వస్తుంది. అండ్ తర్వాత 3 ఇయర్స్ $4,500 ఉంటుంది, ఇది మనకు 2.9 అవుతుంది. సో అరౌండ్ మొత్తం 6 ఇయర్స్ కోర్స్ మొత్తం కలిపి మనకి 19 to 20 lakhs అవుతుందండి. మనకి ఇది ఎట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదండి, ఇన్స్టాల్మెంట్ వైజ్ ఎవ్రీ ఇయర్ పే చేయొచ్చు. అండ్ మనకు హాస్టల్ వీక్ కన్సిడర్ చేస్తే మనకు జస్ట్ $500 పర్ ఇయర్ ఉంటుందండి. అండ్ ఇట్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, మనకు జిమ్ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, హాస్టల్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. $5,000 అంటే మనకు అరౌండ్ 30,000 సంథింగ్ అవుతుందండి. ఓకే, సో మన కంట్రీలో యూనివర్సిటీ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు, కానీ అక్కడ వేరే యూరోప్లో ఉంది కాబట్టి అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటాయి, ప్లస్ ల్యాబ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే స్టూడెంట్కి తగ్గట్టుగా టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది గుంపులో నుంచోబెట్టి అనాటమీ క్లాస్ చెప్పేస్తారు, అలా కాకుండా ఏ విధంగా ఉంటాయి అక్కడ? అక్కడ మనకి అరౌండ్ వయస్సులో కన్సిడర్ చేస్తా అండి, మనకి అరౌండ్ 20:1 ఉంటుందండి. 20 స్టూడెంట్స్కి 1 ప్రొఫెసర్ అని 1 ఫ్యాకల్టీ కానీ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మనకి అక్కడ ల్యాబ్స్ కానీ రీచెస్ క్లినికల్ రీసెర్చ్ కానీ హై స్టాండర్డ్స్ ఉంటుంది. మనకి ఎవ్రీ స్టూడెంట్ అసెస్ చేయడానికి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అసెస్ చేయడానికి స్టూడెంట్ కార్డ్ ఇస్తారు, లైబ్రరీ అసెస్ ఉంటుంది. లైబ్రరీ ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ రిలేటెడ్ ఆల్ సబ్జెక్ట్స్ లైబ్రరీ ఉంటుందండి, బుక్స్ ఉంటాయి అక్కడ. సో నో ప్రాబ్లమ్. సో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి? కొన్ని కంట్రీస్లో ఎగ్జామ్స్ ఆప్షనల్ వైజ్గా ఉంటాయి, ఇప్పుడు వేరే కంట్రీస్లో ఎస్ఏ రైటింగ్ లాగా ఉంటుంది. సో మీరు చెప్పే యూనివర్సిటీలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? రెగ్యులర్గా ఎగ్జామ్స్ సెమిస్టర్ వైజ్ ప్యాటర్న్ ఉంటుందండి. మనకు ఆప్షనల్ వైజ్ అనేది 4th ఇయర్ ఆర్ 5th ఇయర్లో వస్తుందండి, తర్వాత క్లినికల్ రీసెర్చ్ ఉంటుంది. ఫస్ట్ త్రీ ఇయర్స్ మాత్రం మనకి సెమిస్టర్ వైజ్ ఉంటుంది, మన ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. సో జనరల్గా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో యూనివర్సిటీస్ డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ యూనివర్సిటీస్ కావు అని తెలుస్తున్నాయి, సో మనకి మన పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎటువంటి హోంవర్క్ చేయాలి ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే ముందు? ఎంసీఐ లిస్టెడ్ యూనివర్సిటీ కాదా, డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాదా అనేసి ఏ విధంగా తెలుస్తాయి? మనకి ఎంసీఐ అనే ఒక సైట్ ఉందండి, ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉంది. దాంట్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేసిన ఎంసీఐ లిస్ట్ పెడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్ చూసుకోవాల్సింది ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చూసి దాంట్లో లిస్టింగ్లో ఉందా లేదా అని చూసుకోవాలండి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ కంట్రీ మనం ఏ కంట్రీ అయితే చూస్ చేసుకుంటున్నామో, చైనా కానీ, ఫిలిపీన్స్ కానీ, రష్యా కానీ, ఎవ్రీ కంట్రీకి మనకు ఇండియన్ ఎంబసీ ఉంటుంది, వాళ్ళకి ఇండియన్ ఎంబసీ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారండి, సజెషన్ టు స్టూడెంట్స్ ఆర్ గైడ్లైన్స్ టు స్టూడెంట్స్ అని ఉంటుంది. దాంట్లో కూడా ఎంసీఐ లిస్టింగ్ కాలేజెస్ ఏ ఉన్నాయి అని డెఫినెట్గా మెన్షన్ చేస్తారండి. సో పేరెంట్స్ డెఫినెట్గా అవి చూసుకొని లిస్టింగ్ చేసుకుంటే బెటర్ అనే ఆప్షన్. ఓకే, కాల్ తీసుకుందాము. శ్రీనివాస్ ఫ్రమ్ విజయవాడ. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మరేం లేదు, ఇప్పుడు పీజీ కూడా చేయొచ్చు ఆర్మేనియాలో, కంటిన్యూ చేయొచ్చు అనేది అన్నారు. అవునండి. అంటే జనరల్ గా ఇప్పుడు అందరూ చెప్పేది అంటే పీజీ ఓన్లీ 5 కంట్రీస్ కే ఇచ్చారు, వాటికే వ్యాలిడ్ మిగతా కంట్రీస్ వ్యాలిడ్ కాదని చాలా చోట్ల విన్నాను. ఇది మరి ఆర్మేనియాకి ఉందండి పీజీకి, మన ఇండియాకి ఎలిజిబిలిటీ ఉందా? హలో అండి, నమస్తే అండి. ఇండియాకు ఉందండి, ఎలిజిబిలిటీ ఉందండి. ఇది ఎంసీఏ లిస్టెడ్ యూనివర్సిటీ కాబట్టి మనకు పీజీ చేసుకోవచ్చు అండి అక్కడనే. మనకి పీజీ కూడా 2 to 3 ఇయర్స్ ఉంటుందండి, డిఫెండ్ మనం ఏదైనా స్పెషలైజెస్ తీసుకుంటామో దాన్ని బట్టి మనకు 3 ఇయర్స్ 2 ఇయర్స్ అనేది వస్తుందండి. ఓకే, సో జనరల్గా అక్కడ ఆర్మేనియాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత, ఎనీ అదర్ కంట్రీ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ కానివ్వండి, పీజీ చేయాలనుకున్న ఎంసీఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. జనరల్గా మన దగ్గర అపోహలు ఏమున్నాయంటే అబ్రాడ్లో చదివిన స్టూడెంట్స్కి ఎంసీఏ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై కారు. అంటే మేబీ ఎంసీఏ మేబీ టఫ్ ఎగ్జామ్ అనుకోవచ్చు, లేదంటే పోర్షన్ మేబీ వ్యారీడ్ ఉండొచ్చు అనేసి కొన్ని అపోహలు ఉన్నాయి, దాని గురించి మీరు ఏం చెప్తారు? అలా అని నేను అపోహను
ఓవే చేయనండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఇది వైఎస్ఎం టాప్ మోస్ట్ యూనివర్సిటీ అండి. టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ఇప్పుడు మనకి సీట్ రావాలంటే మనకి 50% వాళ్ళు అప్లై చేస్తారు, 75% అప్లై చేస్తారు. మనకి మాక్సిమం 75 to 100% 95% ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది. సో వాళ్ళు టాప్ స్టూడెంట్స్ అన్నట్టు వీళ్ళు. అక్కడ మనకి అక్కడ ర్యాంకింగ్స్ కూడా మనకు క్లియరెన్స్, మన 6 ఇయర్స్ సబ్జెక్ట్స్ క్లియర్ కూడా టాప్ పర్సంటేజ్తో అయిపోతుంది. సో అలాంటి స్టూడెంట్స్కి ఎంసీఏ క్లియర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇక మీరు కంపేర్ చేస్తే మనకి చైనా, ఫిలిపీన్స్ కానీ ఇలా కంపేర్ చేస్తే యూరోప్ స్టూడెంట్స్, యూరోప్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ క్లియరెన్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. ఫిలిపీన్స్ కానీ చైనా కానీ కజకిస్తాన్ కానీ ఇలాంటిది కంపేర్ చేస్తే వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉందన్నట్టు ఎంసీఏ క్లియరెన్స్. ఓకే, సో కొన్ని కంట్రీస్లో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకుంటే బీఎస్ చేయాలి, తర్వాత ఎండీ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పి అర్మేనియాలో వైఎంసి యూనివర్సిటీకి డైరెక్ట్ ఎంబీబీఎస్, సో డైరెక్ట్ ఎంబీబీఎస్ చేయకపోవడం వల్ల స్టూడెంట్స్ ఎటువంటి ఏ విధంగా నష్టపోతారు? ఫస్ట్ థింగ్ అంటే ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఇప్పుడు అబ్రాడ్కి వెళ్తారంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చేసేసి సమ్ పర్సంటేజ్ తెచ్చుకొని అడ్మిషన్కి అప్లై చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ మన వేరే కంట్రీస్లో మనకి ఆర్మేనియా కానీ జార్జియా కానీ ఈ కంట్రీస్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫిలిపీన్స్ కన్సిడర్ చేస్తే మనకి బీఎస్ అనే కోర్స్ ఉంటుంది. బీఎస్ అనే కోర్సు ఆల్రెడీ మనం ఇంటర్ చదివాము కాబట్టి ఇంటర్ సబ్జెక్ట్స్ మళ్ళీ పెడతారు. అది యాక్చువల్గా ఫూలిష్నెస్ అన్నట్టు. ఇంటర్ సబ్జెక్ట్స్ 1.5 ఇయర్ ఉంటుంది, 3 semesters or 4 semesters ఉంటుంది. దాని తర్వాత ఫిలిపీన్స్ వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది, ఫిలిపీన్స్ గవర్నమెంట్ ఒకటి ఎన్మాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఎంసెట్ ఉన్నట్టు అక్కడ ఎన్మాట్ రాస్తేనే మనకు ఎంబీబీఎస్లోకి అడ్మిషన్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. మనోహర్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో మేడం, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ శ్రీకాంత్ గారు. బాగా చెప్పారు. నాకు ఏంటంటే మా అబ్బాయి అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి చదువుకొని పీజీ కూడా అక్కడే చేశాడు అనుకుందాం అర్నియాలో, మళ్ళీ హైదరాబాద్ కానీ ఏపీ ఇండియాకి కానీ వచ్చినప్పుడు ఎంసీ అవసరమా లేదా పీజీ చేసిన వాడికి? హలో మనోహర్ గారు అండి, నమస్తే అండి. మనకి ఇండియాలో ఎంబీబీఎస్ చేసి అక్కడికి వెళ్ళి పీజీ చేస్తేనంటే ఎంసీఏ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఎంసీఏ ఎగ్జామ్ అవసరం లేదండి. ఇఫ్ అట్ ఆల్ ఎంబీబీఎస్ అక్కడే చేసి పీజీ కూడా అక్కడే చేస్తే డెఫినెట్గా ఇండియాకి వచ్చి ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ రాయాలండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో. హలో, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఏం లేదండి, అక్కడ చేసే వాళ్ళకి అక్కడి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ మార్క్స్ ఇస్తారంటారు, మరి అది ఎంతవరకు నిజం? ఓకే, అదే అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలో మేబీ ఛాన్సెస్ ఉండేయండి. ఇది ఆర్మేనియా గవర్నమెంట్ రన్ చేస్తున్న గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. దీంట్లో అలాంటి మ్యానిపులేషన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. మీకు జెన్యున్గా ర్యాంకింగ్స్ ఉంటాయి, జెన్యున్గా అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఉంటాయి. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి, ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, స్టాండర్డ్స్ ఉంటాయి అన్నీ. ఓకే, సో వీసా ప్రాసెసింగ్ గురించి చెప్పండి, వీసా ప్రొసీజర్ గురించి చెప్పండి. వీసా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము యూనివర్సిటీకి అప్లై చేస్తామండి. అడ్మిషన్ కోసం యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత మనకు అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది, అడ్మిషన్ ఆఫర్ లెటర్ వస్తుంది. దాని తర్వాత అడ్మిషన్ ఆఫర్ లెటర్తో పాటు స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ దాంతో మనం వీసా డాక్యుమెంటేషన్ చేస్తాం. వీసా డాక్యుమెంటేషన్ చేసి మన ఢిల్లీలో ఎంబసీ ఉందండి, ఎంబసీకి వెళ్ళి మనం అప్లై చేస్తాం వీసా కోసం. ఈ స్టూడెంట్స్ ఎంబీబీఎస్కి వెళ్తుండు మనకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వండి, వీసా ఇవ్వండి. సో మనకి వితిన్ టూ అడ్మిషన్ వచ్చిన 12 డేస్లో మనకు వీసా వస్తుందండి. మేము అక్కడ మా రిలేషన్స్ చాలా బాగున్నాయండి, వైఎస్ఎంఏతో కానీ వాళ్ళ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్తో కానీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్తో కానీ. సో డెఫినెట్గా 100% వీసా గ్యారంటీ అని మేము ఇస్తున్నాం. ఓకే, సో యూనివర్సిటీ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రష్యా ఉంది, ఫిలిపీన్స్ ఉంది, చైనా ఉంది, ఇప్పుడు యూరోప్ కంట్రీలో ఎంబీబీఎస్ గురించి చెప్తున్నారు. సో కంపేర్ టు అదర్ కంట్రీస్, వై యూరోప్లో ఎడ్యుకేషన్ చదవాలంటారు, వై యూరోప్లో ఎంబీబీఎస్ చేయాలంటారు? మనకి యూరోప్లో కంపారిటివ్లీ అండి పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది, వెరీ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీస్. సో స్టాండర్డ్స్ ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం చైనా కానీ ఫిలిపీన్స్ కానీ కంపేర్ చేసుకుంటే ఫిలిపీన్స్ ఇంకా అండర్ డెవలప్, మన ఇండియా కంటే అండర్ డెవలప్డ్ కంట్రీ. అక్కడ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం అనేది దట్ టు అక్కడ మన కోర్స్ ప్రొసీజర్, బీఎస్ చేయాలి తర్వాత ఎంబీబీఎస్ చేయాలి, అది ఒక ప్యాటర్న్ ఉంది. చైనాలో కంపేర్ చేస్తే మనకు అక్కడ చైనా డామినేషన్ ఉంటుందండి, చైనా లాంగ్వేజ్ డామినేషన్ ఉంటుంది, చైనా ఎడ్యుకేషన్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు కంపేర్ చేస్తే వాళ్ళ ఇంగ్లీష్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది స్పీకింగ్ కానీ. మనకి ఇంగ్లీష్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం అని చెప్తారు, మనకి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది కానీ మనకు డిఫికల్టీ ఉంటుందండి. స్టూడెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ కావడం కానీ టోటల్ బ్లాంక్ ఉంటుంది. ఎందుకంటే చైనీస్ అస్సలు ఎవరికి అని రాదు, ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, 1 or 2% ఉంటుంది. మనకు ఫిలిపీన్స్ అనే కంపారిటివ్లీ ఓకే, మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ కొంచెం ఉంటారు. వేరే ఇక్కడ మనకి యూరోప్లో కంపేర్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ వెరీ వెల్ డెవలప్డ్ కాంటినెంట్ కాబట్టి
పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, చాలా కంట్రీస్ యూఎస్ కానీ కెనడా కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ అవన్నీ చేస్తుంటారు. సో ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకేం ప్రాబ్లం అవుతుంది ఇండియన్ స్టూడెంట్స్కి. ఓకే, సో ఇప్పుడు మెడిసిన్ చదవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో కంట్రీస్ ఆఫర్ చేస్తుంది మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ చేసుకోవడానికి. సో పేరెంట్స్ యాజ్ వెల్ అస్ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ కన్సల్టెన్సీ చూసినా వాళ్ళు డీల్ చేసే యూనివర్సిటీస్ కానివ్వండి, వాళ్ళు డీల్ చేసే కంట్రీస్ కానివ్వండి, దే ఆర్ ది బెస్ట్ అని చెప్తున్నారు. సో ఇంత కన్ఫ్యూజన్లో పేరెంట్స్ స్టూడెంట్స్ ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేసి ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు ఆల్రెడీ, ఫస్ట్ ఎంబీబీఎస్ ఇక్కడ ఎంసెట్ సీట్ రాలేదు కానీ డొనేషన్ పెట్టలేక కానీ ఏదో స్టడీ అబ్రాడ్ పైక్ అబ్రాడ్ కంట్రీస్ పంపించి ఎంబీబీఎస్ చేపిస్తామని ఉంటారు. ఫస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటండి, యూనివర్సిటీ ఎన్ని ఇయర్స్ అయిందండి, ఎస్టాబ్లిష్ అయింది ఎన్ని ఇయర్స్ అయింది, అండ్ ఇంకోటి ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అని తీసుకోవాలి ఫస్ట్. థర్డ్ వన్ ఈజ్ ఎంసీఐ రికగ్నైజ్డ్, ఎంసీఐ రికగ్నైజ్డ్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఎంసీఐ రికగ్నైజ్డ్ కాలేజ్లో మనకి ఎంబీబీఎస్ చేయకపోతే ఇండియాలో మనం జాబ్ చేసుకోలేము, ప్రాక్టీస్ చేసుకోలేము, ఏది చేసుకోలేము. అండ్ డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ ఏ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎంబీబీఎస్ కాలేజెస్ అన్ని డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ ఉన్నాయి. ఇఫ్ అట్ ఆల్ డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ లేవంటే మీరు ఎంబీబీఎస్ చేసి కూడా వేస్ట్ అండి, వరల్డ్ వైడ్లో మీరు ఎక్కడ వర్క్ చేసుకోవడానికి లేదు. మన ఎంసీఐ లిస్టింగ్ అనేది ఏదంటుందో, ఎంసీఐ స్టాండర్డ్ చాలా గట్టిగా ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఎంసీఐ లిస్టింగ్ అనేది డెఫినెట్గా మీరు డెఫినెట్గా చూసుకోవాల్సిందే. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ మీరు చూసుకోవచ్చు, ఎంసీఐ లేని కాలేజెస్లో స్టూడెంట్స్ చేస్తున్నారు. మేము ఆల్మోస్ట్ మేము ఆర్మేనియాలో కానీ జార్జియాలో కానీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం, మా మేనేజింగ్ పార్ట్నర్స్ కానీ వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన ఇండియన్ స్టూడెంట్స్ మన టీఎస్ మన ఏపీ స్టూడెంట్స్ వెళ్ళి ఎంసీఐ లేని కాలేజ్లో చేస్తున్నారు. వాళ్ళకు కూడా యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఐడియా లేదు వాళ్ళు ఎంసీఐ లేని కాలేజ్లో చేస్తున్నారని. వాళ్ళకి వెళ్ళి ఇలాగే ఇంటరాక్ట్ అవుతే మీరు ఇలా ఎంసీఐ లేదు ఏం చేస్తున్నారని, లేదు సార్ మాకు అలా చెప్పారు మాకు 50-60 lakhs పెట్టి మా కన్సల్టెన్సీ వారు ఎంసీఐ తెప్పిస్తున్నారు అది ఏదని మనకు ఆన్సర్ ఇచ్చారు స్టూడెంట్స్. అంటే వాళ్ళకి 3-4 ఇయర్స్ సెమిస్టర్ ఇయర్స్ అయిన తర్వాత కానీ ఎంబీబీఎస్ ఎండీ ప్రోగ్రామ్ అయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నారండి, ఎంసీఐ లిస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి అప్పటికి తెలియదు. సో అవేర్నెస్ పెంచుకోవాలంటారు స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ కూడా యూనివర్సిటీస్ ఎంసీఐ లిస్టెడా కాదా అని చూసుకోవాలని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానివ్వండి, ప్లస్ ఇంటర్మీడియట్ అయినా వెంటనే వెళ్తున్నారు, స్టిల్ దే టీన్స్లో ఉన్నారు కాబట్టి డిప్రెషన్కి లోన్ అవ్వచ్చు, అంటే పేరెంట్స్ని దూరంగా వెళ్ళి చదువుకుంటున్నారు, ప్లస్ వాళ్ళకి కెరీర్ అంటే స్టడీస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీ కన్సల్టెన్సీ ద్వారా అక్కడ ఎవరైనా ఉన్నారా చూసుకోవడానికి వాళ్ళని, లేకుంటే అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి వాళ్ళకి గైడ్ చేయడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా అక్కడ? డెఫినెట్గా అండి ఉన్నారండి, మాకు అక్కడ ఆఫీస్ ఉంది, మాకు ఒక బ్రాంచ్ ఉంది అక్కడ, మాకు అక్కడ మేనేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అక్కడ పిఆర్ రెసిడెంట్ ఆఫ్ ఆర్మేనియా అండి. వాళ్ళు మీకు అంటే మేము జస్ట్ అడ్మిషన్ ఇచ్చినట్టు కాదండి, మాకు అడ్మిషన్ నుంచి మనకి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ఎండీ అయిపోయేంత వరకు మీకు త్రూఅవుట్ ది ఎడ్యుకేషన్ డ్యూరేషన్ మనకు గైడెన్స్ చేయడానికి మేము అక్కడే ఉంటామండి. మాకు అక్కడ పర్సన్స్ ఉంటారు, మా ఆఫీస్ ఉంటుంది, వెళ్ళి డైలీ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్లీనెస్ ఉంటుందండి. మాకు జస్ట్ ఏదో ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇచ్చాము అయిపోయిందని కాకుండా మనకు త్రూఅవుట్ ది ఫ్రమ్ బిగినింగ్ మీరు వచ్చి ఆఫీస్లో కన్సల్ట్ చేశారంటే ఈ రోజు నుంచి మీరు ఎండీ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మేము గైడెన్స్ ఇస్తూనే ఉంటాం, మీ సజెషన్స్ ఇస్తుంటాం. ఇంకా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూడా వెళ్ళాలని అనుకుంటారు, సో ఆర్మేనియా చూడాలనుకుంటారు కానీ పేరెంట్స్ సిచ్యువేషన్స్ కానీ యూనివర్సిటీ చూడాలనుకుంటారు, వాళ్ళకు కూడా మేము వీసా గైడెన్స్ కానీ వాట్ ఎవర్ ది రిక్వైర్మెంట్స్ కానీ మొత్తం మేము హెల్ప్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం చెప్పండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ దీంట్లో ఫీజ్ ఎంత అవుతుంది సార్ టోటల్? ఆర్మేనియా వచ్చేసి యూరోప్ కంట్రీనా? అవునండి, యూరోప్ కంట్రీ కానీ సోవియట్ యూనియన్లోకి రాదు, యూరోప్ కంట్రీ యూరోన్ కాంటినెంట్కి వస్తుందండి. హలో, దీంట్లో మనకి ఫీ వచ్చేసి ఫస్ట్ $3 $5,000 ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్ 3 ఇయర్స్ $4,500 ఉంటుందండి. మనకి అప్రాక్సిమేట్గా మనకి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే మనకి అరౌండ్ 20 lakhs దాకా అవుతుందండి. 6 ఇయర్స్ డిగ్రీ 20 lakhs దాకా అవుతుంది. 60 ఇయర్స్ ఫీ మీరు ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదండి, మీరు జస్ట్ ఎవ్రీ ఇయర్ వాట్ ఎవర్ $5,000 ఇలా ఎవ్రీ ఇయర్ పే చేయొచ్చండి ఒకటేసారి కాకుండా. ఓకే, సో ఇప్పుడు ఆర్మేనియాలో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి కానివ్వండి, వేరే కంట్రీస్లో వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి కానివ్వండి, మీరు ఇచ్చే సలహాలు ఏంటి? స్టూడెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎంబీబీఎస్ స్టడీ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు 10+2 స్టూడెంట్స్ అండి, ఇంకా అంతా ఏం తెలియదు. ఇప్పుడు 10+2 ఇంటర్ అయిపోయింది, స్టడీ అబ్రాడ్ అంటారు, ఫారెన్ కంట్రీస్ పంపిస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫారెన్ ఒక కంట్రీ అబ్రాడ్ ఎలా ఉంటుంది,
అబ్రాడ్లో రిలేషన్స్ ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ అవేర్నెస్ రావాలండి, పేరెంట్స్ కానీ ఎవరికైనా. అండ్ జస్ట్ నెక్స్ట్ అబౌట్ యూనివర్సిటీ, యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ సిస్టమ్ ఎలా ఉంది, క్రైమ్ ఎలా ఉంది, ఆ క్రైమ్ సేఫ్టీ ఎలా ఉంది, అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని ఇఫ్ ఇట్ ఆల్ దే డోంట్ హావ్ నాలెడ్జ్, ఇఫ్ ఇట్ ఆల్ మనకి అంత వెబ్సైట్లో కూడా మనకు అంత ఇన్ఫర్మేషన్ దొరకదు, ఆన్లైన్లో కూడా అంత ఇన్ఫర్మేషన్ దొరకదు. సో ఒక మంచి కన్సల్టెన్సీని కన్సిడర్ చేస్తే వాళ్ళంతా గైడ్ చేస్తారండి. ఓకే, సో మీ ఎస్వైఎస్ కన్సల్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గురించి చెప్పండి, వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ అబౌట్ ఇట్? ఎస్వైఎస్ ఓవర్సీస్ అంటే డాక్టర్స్ నడిపిస్తున్న ఆర్గనైజేషన్ అండి. దీంట్లో మనకి రెసిడెంట్స్ ఆఫ్ అర్మేనియా యాజ్ ఎ మేనేజింగ్ పార్ట్నర్స్ అని ఉన్నారండి. అక్కడ మాకు ఇద్దరు మేనేజింగ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు రెసిడెంట్స్ ఆఫ్ అర్మేనియా అండి. మాకు అక్కడ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంది. మాకు మీకు ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి మేము రన్ చేస్తున్నాం అండి. ఇది మాకు అర్మేనియా వైఎస్ఎం ఎరవన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి కన్సల్టెన్సీస్ లేవండి. మనకి టీఎస్ కానీ ఏపీలో కానీ ఓన్లీ కన్సల్టెన్సీ అది మా ఎస్వైఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. అండ్ వేరే చూస్తున్నంటే ప్రైవేట్ కాలేజెస్ కానీ వేరే కాలేజెస్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీకి మీకు ఆల్మోస్ట్ 15 to 20 కన్సల్టెన్సీస్ ఉంటాయి. హైదరాబాద్ కానీ మనకి వైజాగ్ కానీ విజయవాడ కానీ ఎక్కడైనా కానీ మనకి ఒక్కొక్క యూనివర్సిటీ పైన 15 to 20 కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఇప్పుడు వైఎస్ఎం మీకు ఓన్లీ 100 కన్సల్టెంట్. మేము వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నట్టు, సమ్ ఆథరైజ్ కానీ వాట్ ఎవర్, ఓన్లీ వైఎస్ఎంకి మాత్రం మేము మాత్రం ఉంటాం. సో ఓన్లీ త్రూ మా నుంచే స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు అన్నట్టు. సో 6 years వరకు స్టూడెంట్స్ కేర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేము చూసుకుంటాం. ఓకే, సో ఓవరాల్గా వైఎస్ఎం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు స్టడీ మెడిసిన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's all for today's Career Point. Keep watching V6 News.